తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిన వ్యవహారం కనిపిస్తోంది. స్ట్రాటజీకి అతి కీలక స్ట్రాటజీ సమావేశం నిర్వహించారు. ఏం నిర్ణయం తీసుకున్నారు తెలుసుకుందాం. మన దగ్గర స్ట్రాటజీ కమిటీ చీఫ్ ప్రేమ్ సాగర్ రావు గారు. సార్ నమస్తే అండి. ఒక కీలక సమావేశం ఈరోజు నిర్వహించారు. ఏం నిర్ణయించారు? ఇది మూడో సమావేశం చేసినామండి. ఇప్పుడు వచ్చే వారం ఎందుకంటే 10 తారీఖు లోపల టికెట్లు అనౌన్స్ అవుతున్నాయి కాబట్టి ఈ లోపల ఎన్నికల వ్యూహం ఎట్లా ఉండాలి, ఎన్నికలకు ఎట్లా పోవాలి, యుద్ధానికి ఎట్లా సిద్ధం కావాలి దానికి సంబంధించిన మటు కొంత తయారు చేయండి. మిగతా కూడా ఇంకో 2-3 రోజులు మావల్స్ సభ్యులందరూ సలహాలు ఇచ్చారు. దీని తర్వాత తయారు చేసి నెక్స్ట్ వచ్చేవారం హైకమాండ్కి ఇచ్చేసిన తర్వాత దాని తర్వాత స్ట్రాటజీ అనేది ఇది ఒక్క దినం తురిపోయేది కాదు. టిల్ లాస్ట్ డే ఆఫ్ ద పోలింగ్ ఆల్మోస్ట్ డైలీ బేస్ కాకుండా 15 రోజులకోసారి వారానికోసారి వాళ్ళు ఏం స్ట్రాటజీ అపోజిషన్ వాళ్ళు ఏం స్టార్ట్ చేస్తే దానికి పై ఎత్తు ఏమై అని రోజు నడిచే కార్యక్రమం తప్పకుండా వీ విల్ బి కంటిన్యూస్ డూయింగ్ దట్ ప్రాసెస్ అండ్ మోర్ ఎవర్ అవర్ వర్క్ హ్యాస్ బికమ్ సో ఈజీ బికాస్ పీపుల్ ఆర్ ఇంక్లైన్ టు ఓట్ ఫర్ ద కాంగ్రెస్ సో నౌ ఓన్లీ అవర్ జాబ్ ఈజ్ టు గెట్ దెమ్ టు ద పోలింగ్ బూత్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్కీమ్స్ వాట్ ఎవర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ అనౌన్స్డ్. ఎట్లా ఉంది సార్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని ఒక చర్చ అయితే జరుగుతుంది? అనుకూల పవనాలు కానివ్వండి, మీరు చూసుకుంటూ పోండి, ఇంకెన్నికలు ఇంకో 2 నెలలు 15 రోజులు ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్నికల దగ్గరికి వచ్చేవరకు, ఎన్నికల పోలింగ్ వచ్చేవరకు తుఫానే వస్తుంది. అర్థమవుతుంది అంటే ఫీల్డ్ పోతే అర్థమవుతుంది, క్లియర్ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ తప్ప వీళ్ళకి ఇంకెవరు ఏ పార్టీ పనికిరాదు అంటే ఏ పార్టీ ద్వారా న్యాయం జరగదని ఒకటి అర్థమైంది. ఈ చేరికలు కూడా చాలా ఉధృతంగా జరుగుతున్న సందర్భం కనిపిస్తుంది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశాలు అంటారు. పోటీతత్వం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది కాబట్టి చేరుతుంది ఒకటి. రెండోది కలిసి వచ్చే అంశాలు అంటే ఒక్కొక్క సీట్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న దానికి సరైన రీతిలో సరైన టైంలో అధిష్టానం స్పందిస్తుంది, దాన్ని ఇక్కడ ఉన్న ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తుంది. ఇదంతా కుటుంబ వ్యవహారం అండి. కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబ వ్యవహారం. కుటుంబ వ్యవహారంలో ఖచ్చితంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులు అందరూ ఎదుర్కపోతారు, సర్దుకపోతారు. చాలా సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, ఎన్నో సార్వత్రిక ఎన్నికలు చూశారు, ఎంతో ముఖ్యమంత్రులను చూశారు, ఎంతో మంది ముఖ్యమంత్రులను కూడా. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఒక అంచనా? లోయెస్ట్ 75 S90. ఇప్పుడున్న విభేదాలన్నీ కూడా ఎన్నికల సమయానికి అవి సమసిపోతాయి అనుకుంటున్నారు? విభేదాలు అనేటివి కాంగ్రెస్ పార్టీలో ఇక కుటుంబ వ్యవహారం అని చెప్పిన ఖచ్చితంగా కుటుంబ వ్యవహారం ఉన్నప్పుడు కుటుంబంలో పెద్దవాళ్ళు కూర్చుంటారు, ఇద్దరికి ఉన్న సమస్యలు సార్ట్అవుట్ చేస్తారు, అయిపోతే అవి ఏముండవు. ఇవన్నీ టెంపరీ టీ కప్పుల తుఫాన్ లెక్కన ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫైనల్గా వెన్ వీ గో టు ద వార్ ఫీల్డ్ వీల్ ఆల్ యునైటెడ్లీ ఫైట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి. అదే పరిస్థితి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు కాదు, ఒక తుఫాన్ లాంటి అనుకూలత ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో. ఖచ్చితంగా 75 సీట్లు మినిమం గ్యారంటీతో గెలుస్తామనే అంశాన్ని ఇటు స్ట్రాటజీ కమిటీ చీఫ్ ప్రేమ్ సాగర్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చేరికల వల్ల మరింత బలోపేతం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టే ఈ స్థాయిలో చేరికలు జరుగుతున్నాయనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా, తెలుగు, హైదరాబాద్.